స్ప్రింగ్ ఆనియన్ తో ఎగ్ పొరుట్ని తయారు చేసుకుందాము. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని వేసుకుందాము. ఒక ఆనియన్ కంప్లీట్గా వేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనకి సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా వేగిపోతుంది. ఆనియన్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ 1/4 కప్ వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మనం 2 ఎగ్స్ని వేసుకుందాము. ఇప్పుడు నిదానంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. వన్ బై ఫోర్త్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి, మనం వేసినటువంటి ఎగ్ అంతా బాగా ఉడికిపోయింది. చివరగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 స్పూన్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, దీన్ని మీరు రైస్లోకి చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చపాతీలో మధ్యలో పెట్టి రోల్స్లో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.